వెల్కమ్ టు డాక్టర్ స్పీక్ జీవనరేఖ కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం ఎలా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా చైన్ ని బ్రేక్ చేయగలం హోమ్ ఐసోలేషన్ లో ఉండే ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ఇదే వాచ్ టాపిక్ ఈ అంశం నుంచి మనకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శైలజ జనరల్ ఫిజిషియన్ వెల్కమ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఐ ఐఎమ్ డాక్టర్ శైలజ స్పీకింగ్ మ్యామ్ ఈరోజు మనం కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉంది సో ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ అనేది అనూహ్యంగా వచ్చింది ఇది కాకుండా వైరల్ అండ్ ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయి సో వీటన్నిటిని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ మనం చైన్ని ఎలా బ్రేక్ చేయాలంటారు ఇప్పుడు మనం లాక్డౌన్లో ఉన్నాం సో అంటే లాక్డౌన్ పీరియడ్లో కూడా అంటే నిత్యావసర సరుకుల కోసం వస్తువుల కోసం మార్నింగ్ కొంచెం కొన్ని అవర్స్లో వెళ్లాల్సి వస్తుంది ఈ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ వహించాలి కిందటి సంవత్సరం వచ్చిన కరోనా వైరస్ చాలా ప్రపంచాన్ని కుదిపేసింది చాలామంది ప్రాణాలు కూడా తీసుకుంది తర్వాత డిసెంబర్ తర్వాత కొంచెం స్లోగా తగ్గి బ్రేక్ వచ్చిందని మనం అనుకున్నాము చాలా రిలాక్స్ అయిపోయాము అందరం కానీ ఆ వైరస్తో ఉన్న ప్రమాదం ఏంటంటే దానిలో బాడీలో మ్యూటేషన్స్ వస్తాయి మ్యూటేషన్స్ అంటే జెనెటిక్ మార్పులు మార్పు వల్ల వైరస్ కొంచెం స్ట్రక్చర్ మారి మళ్ళీ ప్రమాదకారిగా మారింది అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తిరిగి అందరినీ చాలా ఎఫెక్ట్ చేస్తుంది సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న పొద్దున్నే మనం లాక్డౌన్లో ఏం చేయాలి సో ఇంతకు ముందు సంవత్సరం మనం చేసినట్టే ప్రికాషన్స్ మంచిగా తీసుకోవాలి అంటే మాస్క్ పెట్టుకునే వెళ్ళాలి బయటికి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అవసరం అయితేనే బయటకు వెళ్ళాలి పిల్లలు అసలు బయటకే రావద్దు పెద్దవాళ్ళు కూడా అవసరమైనప్పుడు అవసరమైన వాళ్ళు అది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి అవసరమైన సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి ఎస్ టైం పీరియడ్ అనేది చాలా తక్కువగా ఒక సిక్స్ టు టెన్ ఈ మధ్యనే షాపింగ్ చేయాలి అనేది ఒక పెట్టడం వల్ల ఈ టైంలో వస్తువులు దొరుకుతాయా లేదో టైం ఉంటుందో లేదో హడావిడిగా నెగిచి పరిగెడుతూ సో ఒకరి మీద ఒకరి తోపులు కొన్ని లైన్స్ క్యూస్ కూడా చూస్తున్నాం కొన్ని షాప్స్ ముందు సో ఈ క్యూస్ కట్టే దగ్గర కూడా కొన్ని కొంత నెగ్లిజెన్స్ వచ్చిన అంటే వస్తువు దొరికే మీద దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ ఈ ప్రికాషన్స్ మీద లేకుండా పోతుంది సో ఇక్కడ కట్టుదిట్టంగా నెగ్లిజెన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది అంటారు అవును దానికోసం ప్రభుత్వం కొంచెం కఠినంగా ఉండాలి ఓకే షాప్స్ దగ్గర సామాన్ల కోసం వచ్చే జనాల కోసం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం సిక్స్ ఫీట్ దూరంలోనే నిలిచోవాలి అని షాప్ యజమానులు ఒక పద్ధతిలో పాటించుకుంటూ జనాల్ని ఒకరి తర్వాత ఒకరిని వెళ్ళి వెళ్ళి సరుకులు తీసుకునేలాగా చేయడము మాస్కులు పెట్టుకుంటేనే లోపలికి రావాలి అని ఒక స్ట్రిక్ట్ పద్ధతి పాటించడము పెట్టుకోవాలి సో ఇది ఎవరికి వాళ్ళు అనుకోవాలి ఈ డిసిప్లిన్ దిస్ ఇస్ సెల్ఫ్ డిసిప్లిన్ సో ఎవరికి వాళ్ళు పాటిస్తే కోవిడ్ స్ప్రెడ్ తక్కువ అవుతుంది ఎస్ నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గానే డయాబెటిక్ పేషెంట్స్ గురించి మాట్లాడితే కనుక ఎప్పుడు మందుల మీదే ఉంటారు సో వాళ్ళకి ఎక్కువ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి సో ఈ టైంలో కోవిడ్ టైంలో వాళ్ళు ఇంకా భయపడుతూ ఉంటారు ఈ కోవిడ్ డయాబెటిక్ పేషెంట్స్లో ఎలా ఉంటుందంటారు నార్మల్ పర్సన్స్లో కన్నా డయాబెటిక్స్లో ఇమ్యూన్ ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా పనిచేయదు దాన్ని ఇమ్యూనో సప్రెస్డ్ పేషెంట్స్ అంటాము డయాబెటిక్స్ని సో వాళ్ళలో రెసిస్టెన్స్ తగ్గిపోతుంది సో ఎనీ ఇన్ఫెక్షన్ కోవిడ్ ఒక్కటే కాదు ఎనీ ఇన్ఫెక్షన్ ఛాన్స్ డయాబెటిక్స్ లో ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు ఏం చేయాలంటే షుగర్ని స్ట్రిక్ట్ గా కంట్రోల్ పెట్టుకోవాలి వాళ్ళు ఇన్ కేస్ టాబ్లెట్స్ వేసుకుంటే టాబ్లెట్స్ కరెక్ట్ గా వాడాలి ఇన్సులిన్ ఇన్సులిన్ చేసుకునే వాళ్ళు కరెక్ట్ గా చేసుకోవాలి ఇంట్లోనే బ్లడ్ షుగర్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి దాని ప్రకారం వాళ్ళు అవసరమైతే కోవిడ్ ఇన్ఫెక్షన్లో ఇంకా స్టిరాయిడ్ వాడే వాళ్ళలో షుగర్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది సో వాళ్ళు డైలీ మానిటర్ చేసుకుంటూ ట్యాబ్లెట్ అవసరమైతే టాబ్లెట్ డోస్ పెంచుకోవాలి ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్ డోస్ పెంచుకోవాలి అలాగా మనం కోవిడ్ తగ్గే వరకు లేదంటే స్టిరాయిడ్ ఆపేసే వరకు జాగ్రత్తగానే ఉండాలి ఓకే సో ఈ థర్డ్ వేవ్ని కూడా మాట్లాడుకున్నాం ఇదిక మీద మళ్ళీ వస్తుంది థర్డ్ వేవ్ కూడా వస్తుంది సెకండ్ వేవ్ ఇంకా వెళ్ళలేదు దాని యొక్క ఉధృతి ఇంకా చాలా కొనసాగుతూనే ఉంది అంటే రికార్డు స్థాయిలో మనకి మరణాల రేట్ కనిపిస్తున్నాయి చాలా భయంకరంగానే అనిపిస్తుంది సో ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు దీన్ని ఇంకా తట్టుకోలేకపోతున్నాం సో ఇంకా థర్డ్ వేవ్ని కూడా అంటున్నారు సో ఈ థర్డ్ వేవ్ ఎలా ఉంటుంది ఇది చిన్నపిల్లలకి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువగా అటాక్ చేస్తుంది అనే ఒక వార్త అయితే వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు సో ఇంతవరకు అడల్ట్స్ కాబట్టి కొంతవరకు తట్టుకోగలం బట్ చిన్న పిల్లలు అనే విషయానికి వస్తే మాత్రం సో అది కొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందనే అవకాశం ఉంటుందంటారా అది చూడాలి అది మనం కూడా చెప్పలేము కానీ లాస్ట్ ఇయర్ వ్యాక్సినేషన్స్ ఫస్ట్ అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి ఇచ్చారు సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏజ్డ్ పీపుల్ లైక్ ఎయిటీ ఫైవ్ అబవ్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా సో వాళ్ళు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సో లాస్ట్ ఇయర్ మనం సిక్స్టీ అబౌ ఇచ్చాము వ్యాక్సినేషన్ సో దే ఆర్ ఇమ్యూన్ అన్నట్టు ఇప్పుడు సెకండ్ వేవ్ ఈజ్ ఎఫెక్టింగ్ యంగ్ పీపుల్ అండ్ మిడిల్ ఏజ్డ్ బికాస్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ కంప్లీట్లీ వ్యాక్సినేటెడ్ సో బిలో ఫార్టీ వాళ్ళు వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు సో ఇంకా పిల్లలకి అసలు మనం వ్యాక్సినేషన్ లేదు బిలో ఎయిటీన్ ఇయర్స్ దర్ ఇస్ నో వ్యాక్సినేషన్ సో దట్స్ హౌ వీఆర్ ప్రెడిక్టింగ్ అనమాట అంటే థర్డ్ వేవ్ పిల్లలకి వస్తుంది అని దట్స్ ఓన్లీ అ ప్రొడిక్షన్ సో ఇట్స్ నాట్ డెఫినెట్ బట్ వస్తే మాత్రము వీ కెనాట్ గివ్ ఆల్ ద మెడికేషన్ ఇప్పుడు పెద్దవాళ్ళకి మనం ఏం ఇస్తున్నాం పిల్లల్లో వాడలేము అదొకటి తర్వాత ఇంకా చిన్న పిల్లల్లో వస్తే పెద్దవాళ్ళు అటెండర్స్ గా ఉండాలి సో పెద్దవాళ్ళు వ్యాక్సినేషన్ ఐసోలే అడల్ట్ అంటే ఒక సింగిల్ రూమ్ లో పెట్టి మీరు ఉండండి సెపరేట్ గా తినండి అంటే ఓకే చిన్న చిన్నపిల్లలకి అది చేయలేము కాబట్టి డెఫినెట్ గా వీ టేక్ కేర్ పెద్దవాళ్ళు ఎవరో ఒకటి ఉండాలి తల్లి గానీ తండ్రి కానీ ఎక్కువ అందుకని పెద్దవాళ్ళ వ్యాక్సినేషన్ ముందు కంప్లీట్ అయిపోవాలి బిఫోర్ వి ఎక్స్పెక్ట్ దట్ థర్డ్ వేవ్ ఓకే ఈ క్లినికల్ ట్రయల్స్ కూడా ఈ చిన్నపిల్లల్లో కూడా స్టార్ట్ అయ్యింది అని స్టార్ట్ అవుతుందంటారు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ చిన్నపిల్లలు కూడా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద డైరెక్ట్గా మనం క్లినికల్ ట్రయల్స్ చేయడానికి అంత ధైర్యం చూపలేము సో వీళ్ళ విషయంలో క్లినికల్ ట్రయల్స్ ఏ విధంగా ఉన్నాయంటారు క్లినికల్ ట్రయల్స్ ఇంకా చాలా అర్లీ సో అండ్ ఐ డోంట్ థింక్ అందరూ పిల్లల్ని క్లినికల్ ట్రయల్స్ కోసం యూజ్ చేస్తారంటే అది జరగదు అట్లీస్ట్ ఇండియాలో సో ప్రెగ్నెంట్ పీపుల్ కూడా అంతే సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ బయటకు ఎక్కడ వెళ్ళకూడదు పిల్లలు ప్రెగ్నెంట్ పీపుల్ ఇంట్లోనే ఉండాలి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి క్లినికల్ ట్రయల్స్ అనేవి ఇప్పుడప్పుడే జరిగి మనం కన్క్లూజన్కి వచ్చేది సమస్య లేదు ఓకే సో ప్రస్తుతానికి చూస్తే కొంచెం మనం వ్యాక్సిన్ కొరతలోనే ఉన్నా అని చెప్పుకోవచ్చు సో సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా చూసుకున్నా కూడా ఆర్ ఫార్మసీ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా సో ఎంతవరకు అది అభివృద్ధి చెందాలంటారు మన భారత్లో ఇంకొంచెం అభివృద్ధి చెందితే బాగుంటుందంటారు ఎలా ఉంటుంది చెందాలి ఎందుకంటే వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ లేదు అండ్ ఫస్ట్ డోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు లక్షల్లోనే ఉన్నారు సో తొందరగా ఉత్పత్తి చేసే సంస్థలు ముందుకు వచ్చి వ్యాక్సిన్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తే మంచిది చాలా అదర్వైజ్ ఇంపోర్ట్ చేసుకుంటే కూడా ఎక్కువ ఇనఫ్ మనం వ్యాక్సిన్స్ ఇంపోర్ట్ చేసుకుంటే కూడా చాలా మంచిది సో దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి ఓకే నెక్స్ట్ ఇక ఇమ్యూనిటీ విషయానికి వస్తే గా ఇమ్యూనిటీ ఎలా ప్రొడ్యూస్ అంటే డెవలప్ చేసుకోవాలంటారు ఫస్ట్ న్యాచురల్ ఇమ్యూనిటీ రావాలంటే మంచిగా తినాలి మల్టీ వైటమిన్స్ న్యూట్రిషియస్ డయట్ లైక్ మినరల్స్ వైటమిన్స్ అన్ని ఉన్న డైట్ తీసుకోవాలి నార్మల్లీ సో ఇప్పుడు అందుకని కరోనా సీజన్లో అందరూ కూడా కోవిడ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా వైటమిన్ సి జింక్ సప్లిమెంట్స్ వైటమిన్ డి ఇవన్నీ తీసుకుంటున్నారు హై ప్రోటీన్ డైట్ అలాగనమాట ఓన్లీ డయాబెటిక్స్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు హార్ట్ పేషెంట్స్ కొంచెం డైట్ పాటించుకుంటూ జాగ్రత్తగా మిగతా ఏవి తినగలుత తిన తినగలరో అవే తినాలి ఓకే ఇప్పుడు కోవిడ్ యంగ్ అడల్ట్స్లో ఎలా ఉంటుందండి మిడిల్ ఏజ్ పీపుల్లోనే అండ్ యంగ్ అడల్ట్స్లోనే వీళ్ళలో కోవిడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి యంగ్ అడల్ట్స్ యూజువలీ వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా ఉంటుంది నార్మల్లీ అంటే ఏం డిసీజెస్ లేకపోతే సో ఓల్డర్ అడల్ట్స్ కన్నా యంగ్ అడల్ట్స్లో బెటర్గా ఉంటుంది ప్రోగ్నోసిస్ సో ఈవెన్ దో వాళ్ళకి కోవిడ్ వచ్చినా కూడా మందులు వాడితే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఈ యంగ్ అడల్ట్స్ రిస్క్ ఎప్పుడంటే వీళ్ళు ఇంట్లో తీసుకెళ్ళి ఎల్డర్స్కి మళ్ళీ ఎల్డర్స్కి మళ్ళీ అది ఆ డిసీజ్ని ఇస్తే అప్పుడు ఎల్డర్లీ వాళ్ళకి రిస్క్ ఉంటుంది బట్ యంగ్ అడల్ట్స్కి జనరలీ ప్రోగ్నోసిస్ ఇస్ గుడ్ ఓకే సో ఇప్పుడు కోవిడ్ అసింప్టమాటిక్గా ఉన్న వాళ్ళల్లో మెడిసిన్స్ వాడచ్చా వాడకూడదు అంటారు అసింప్టమాటిక్ ఉండి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ ఉంటే మేబీ దే కెన్ వెయిట్ బట్ దే హ్యావ్ టు బీ ఇన్ ఐసోలేషన్ అంటే వాళ్ళు ఎవరికి కాంటాక్ట్లో లేకుండా సింగిల్ రూమ్లో ఉండి మంచిగా డయట్ తీసుకుని అట్లీస్ట్ వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటే యాంటీవైరల్స్ డెఫినెట్గా ఇవ్వాలని ఇక్కడ రూల్ లేదు దే విల్ రికవర్ ఆటోమేటికలీ బట్ వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ డెవలప్ అయితే లైక్ ఫీవర్ మైల్డ్ కాఫ్ దెన్ దే కెన్ స్టార్ట్ ఆన్ యాంటీవైరల్స్ ఆర్ యాంటీబయోటిక్స్ సో వాళ్ళ ఐసోలేషన్ అయితే ఖచ్చితంగా అవ్వాలి ఖచ్చితంగా అవ్వాలి సో వాళ్ళలో సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా అది వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి వ్యాప్తి అది వాళ్ళలో సివియారిటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఐసోలేట్ అవ్వాలంటారు అవ్వాలి బికాస్ వాళ్ళు ఎసిమ్టమేటిక్ బట్ వైరస్ వాళ్ళలో ఉంది వాళ్ళ బాడీకి ఇమ్యూనిటీ ఉండబట్టి మేబీ దే ఆర్ నాట్ సిమ్టమాటిక్ బట్ వాళ్ళు పక్కన వాళ్ళకి వైరస్ వాళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేకపోతే దే విల్ బి ఎఫెక్టెడ్ సో వీళ్ళు లో ఉండాలి కనీసం రెండు వారాలు టు మూడు వారాలు ఓకే సో పర్సన్ టు పర్సన్ అది మనకి సిమ్టమ్స్ అనేది వేరీగా అవుతున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సో ఐసోలేషన్ ఇస్ మస్ట్ అంటారు అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు ఐసోలేషన్లో ఉండేవాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఉండేవాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ మెయిన్ వాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవాలి వాళ్ళు ఎవరితో కాంటాక్ట్లో ఉండకూడదు వాళ్ళ ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుని తింటే బెటర్ చేసుకోగలిగితే ఓకే అండ్ దెన్ స్టీమ్ ఇన్హలేషన్స్ చేసుకోవాలి డైలీ ఇంట్లో తర్వాత ఆక్సిజన్ పల్సాక్సిమీటర్ పెట్టుకొని ఆక్సిజన్ డైలీ చెక్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మనకేం లేదని ఉండి ఇన్ కేస్ ఇంటర్నల్గా ఏమైనా వైరస్ డెవలప్ అవుతున్నా వాళ్ళకి తెలియదు సో లంగ్లో సడన్ గా ఇన్ఫెక్షన్ సెటిన్ అయిందంటే వాళ్ళు కనిపెట్టలేరు సో ఇది ఒక మెజర్ గా అందరు పేషెంట్స్ కి చెప్తున్నాం అనమాట వెదర్ ఆర్ సింటమాటిక్ ఆర్ సిమ్టమేటిక్ వాళ్ళ ఆక్సిజన్ చెక్ చేసుకోవాలి అది నైన్టీ ఫైవ్ కి పైన ఉండాలి ఇన్ కేస్ అది తగ్గిపోతుంది అంటే ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి సో ఈ ఆక్సిమీటర్ అనేది ప్రస్తుతానికి మనకు హాస్పిటల్స్కి వెళ్ళి మనం చేసుకోవట్లేదు ఇంటికి ఇంటికి అమ్మిన కిట్ కూడా ఇచ్చేస్తున్నారు వాళ్ళకి ఆక్సిమీటర్ యూసేజ్ అనేది చాలా మందికి ఆక్సిమీటర్ యూసేజ్ ఎలా చేయాలో ఒకసారి అండ్ అది ఏ లెవెల్కి పడిపోతే అది సివియర్ అని అనుకోవాలి అది సివియర్ అనుకున్నప్పుడు ఎప్పుడు అడ్మిట్ అవ్వాలి ఆక్సిమీటర్ గురించి ఫింగర్ పల్స్ ఆక్సిమీటర్ అనేది చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది అది ఇలా ఫింగర్కి పెట్టుకోవాలి యాక్చువల్లీ ఆ రీడింగ్ పెట్టుకునేది మన నెయిల్ వైపు ఉండాలి ఇలా పెట్టుకున్న తర్వాత జనరల్గా అది ఇమ్మీడియట్లీ ఒక రీడింగ్ చూపిస్తుంది కానీ అది కన్సిడరేషన్లో తీసుకోము అది వన్ మినిట్ అలా ఉంచిన తర్వాత అది ఎలా ఫ్లక్చుయేట్ అవుతూ ఏ రీడింగ్ దగ్గర ఆగిపోతుందో అది ఫైనల్ రీడింగ్ సపోజ్ దగ్గర స్టార్ట్ అయ్యి నైన్టీ సెవెన్ దగ్గర ఎండ్ అయిపోయి ఎండ్ అయిపోతే అది నైన్ ఇస్ నైన్టీ సెవెన్ ఎక్కడ స్టాప్ అయిందో దాన్ని తీసుకోవాలండి కరెక్ట్ సో నైన్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండాలి నార్మల్ నైన్టీ ఫైవ్ కి తగ్గితే దెన్ ఇమ్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి ఓకే అందులో ఇంకొక రీడింగ్ వస్తుంది అది హార్ట్ రేట్ పల్స్ రేట్ సో పల్స్ రేట్ వచ్చి సిక్స్టీ టు హండ్రెడ్ మధ్యలో ఉండాలి ఓకే మ్యామ్ ఇప్పుడు థర్డ్ వేవ్ లో ఇప్పుడు చిన్నపిల్లలు అటాక్ అవుతుంది అని కూడా అన్నాం దాంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సిమిలర్ గానే ఉండే అవకాశం ఉంటుంది అంటారా ఆర్ ప్రెగ్నెంట్ వుమెన్లో కూడా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు వహించాలంటారు అది మనం చెప్పలేము థర్డ్ వేవ్ ఇంకా ఎంత సివియర్ గా ఉంటుందో అది అన్ని ప్రాంతాల్లోనే ఉండే అవకాశం ఉంటుందంటారా ఉండొచ్చు అది అదేది అన్ప్రెడిక్టబుల్ ఇదంతా ఫ్యూచర్ మీరు అడుగుతున్నట్టు అనమాట ఓకే సో ఈ సెకండ్ స్ట్రెయిన్ మ్యుటేషన్స్ ఇంకా భయంకరంగా ఉంటే సో ఇప్పుడు ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ స్ట్రెయిన్ ఇస్ లిటిల్ డేంజరస్ సెకండ్ స్ట్రెయిన్లో మ్యూటేషన్స్ ఇంకా ఉంటే భయంకరంగా దెన్ అది కూడా చాలా డేంజరస్గానే పరిణమిస్తుంది సో అది పిల్లల్లోనే వస్తుందా ప్రెగ్నెంట్స్లోనే వస్తుందా చెప్పలేం దట్స్ ఓన్లీ ప్రిడిక్షన్ బికాస్ వ్యాక్సినేషన్ మనం ఇవ్వలేదు కిడ్స్ పిల్లలకి కాబట్టి ఓకే ఇప్పుడు కోవిడ్తో బాధపడుతున్న వాళ్ళల్లో మైల్డ్ కేసెస్ అండ్ మోడరేట్ వీళ్ళు ఎలా ఉంటారంటారు వాళ్ళలో లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు మైల్డ్గా మోడరేట్ గా ఉన్న వాళ్ళు జనరల్గా వాళ్ళు ఫీవర్ కాఫ్ ఈ రెండు సింటమ్స్ ఎక్కువ ఉంటాయి తర్వాత కొంతమందిలో గొంతు నొప్పి ముక్కు దిబ్బడేయడము ముక్కు కారడము స్మెల్ లేకపోవడము రుచి లేకపోవడము కొంతమందిలో విరోచనాలు కొంతమందిలో ఎప్పుడైనా వాంతులు హెడేక్ బాడీ పెయిన్స్ ఇలా రకరకాల సిమ్టమ్స్ ఉన్నాయి అన్నీ అందరిలో ఉండాలని లేదు ఇప్పుడు ఏ ఒక్క సిమ్టమ్ ఉన్నా కోవిడ్ పాండమిక్ నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసు చేసుకోవాలి ఓన్లీ బాడీ పెయిన్స్ ఉన్నా చేసుకోవాలి ఓన్లీ ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉన్నా చేసుకోవాలి సో ఈ ఇప్పుడు సిమ్టమాటిక్ ఆర్ అసింప్టమాటిక్ ఏదైనప్పటికీ కూడా ఒక్కసారి అది సిం గా ఉన్నా కోవిడ్ వచ్చింది అనుకున్న తర్వాత వాళ్ళల్లో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుందంటారా ఉంటుంది వైరస్ ఎప్పుడైతే బాడీలో ఎంటర్ అయిందో మన ఇమ్యూన్ సిస్టమ్ బట్టి మనకి సిమ్టమ్స్ ఉంటాయి ఇఫ్ చాలా ఇమ్యూన్ అనుకోండి నాకు ఫీవర్ మేనిఫెస్టేషన్ అవ్వాలని లేదు సపోజ్ అది మైల్డ్గా నాకు అటాక్ అయితే నాకు అవ్వాలని లేదు బట్ ఆ వైరస్ వల్ల నాలో యాంటీబాడీస్ నాకు తెలియకుండానే వస్తాయి అలాంటి కేసులో మనకి కన్ఫర్మేషన్ కావాలంటే మనం ఆఫ్టర్ వన్ మంత్ అలాగే యాంటీబాడీ టెస్ట్ చేసుకోవాలి ఓకే ప్రొడ్యూస్ అయ్యాయో లేదు చూసుకోవచ్చు ఓకే బట్ మ్యాండేటరీగా అది చేయట్లేదు ఓన్లీ ప్లాస్మా డోనర్స్ ఇప్పుడు ప్లాస్మా కూడా బ్యాండ్ అయిపోయింది బట్ యూజువల్ ఇంతకు ముందు ప్లాస్మా ఇచ్చినప్పుడు ప్లాస్మా డోనర్స్లో చెక్ చేసుకుని యాంటీబాడీ లెవెల్స్ ఇస్తారన్నమాట ఓకే సో ఈ ప్లాస్మా థెరపీని అంటే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి సో వాళ్ళ నుంచి రక్తం తీసుకుని ప్లాస్మా ఈ ట్రీట్మెంట్ ఎందుకు కొనసాగించకూడదు అంటారు అంటే ఇప్పటివరకు కొనసాగించాము దానివల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్స్ స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుందని దానికోసం ఆలోచిస్తున్నాను బ్యాన్ చేశారనమాట ఓకే సో ఈ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే అంటే ఎప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది అంటారు అంటే అటాక్ అయిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయి అంటే ఏ టైంలో అడ్మిషన్ అనేది అవసరం అంటారు పర్సన్ సివియారిటీ లెవెల్కి వెళ్తున్నారు అనేది అందరూ కనిపెట్టలేకపోవచ్చు సో ఆ ఒక లక్షణాన్ని బట్టి చేసి ఇప్పుడు బాగుందా బాగోలేదా అనే ఒక హోమ్ ఐసోలేషన్లో చాలా సందేహాలు ఉంటాయి సో వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నారు ఫీవర్ ఫస్ట్ డే వన్ ఆయనకి ఫీవర్ వచ్చింది కాఫ్ వచ్చింది సో ఇంట్లో మందులు ఇచ్చారు రెస్ట్ తీసుకుంటున్నారు ఐసోలేషన్ లో ఉన్నారు స్లోగా సెకండ్ వీక్ వచ్చేటప్పటికి సిమ్టమ్స్ తగ్గిపోయి బాగా అయిపోయి ఆక్సిజన్ అంతా బాగుంటే హీఈ్ ఫైన్ సెకండ్ వీక్ లో మళ్ళీ తగ్గినట్టు తగ్గి ఫీవర్ పెరిగినా తగ్గకుండా కంటిన్యూస్గా ఫీవర్ అలానే ఉన్నా కాఫ్ అలాగే ఉన్నా లేదంటే ఆక్సిజన్ పడిపోతున్నా సో ఇమ్మీడియట్గా గా మనం లంగ్ ఇన్ఫెక్షన్ సెటిన్ అవుతున్నట్టు కొంతమందిలో వాళ్ళు ఇనీషియల్గా బాగానే ఉంటారు త్రీ ఫోర్ డేస్ సడన్గా డిసాచురేట్ అయిపోతుంటారు వాళ్ళలో బాడీలో ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం సైటోకైన్స్ అంటాం స్టామ్ అది మన వర్షం ఎలా పడిపోతుందో అలాగ లంగ్ని ఇన్ఫెక్ట్ చేసేస్తుంది సైటోకైన్ స్టామ్ అది వచ్చిందంటే సడన్గా ఆక్సిజన్ పడిపోతుంది ఇమ్మీడియట్గా దెన్ ఈడ్స్ అడ్మిషన్ సో అందుకే ప్రతి పేషెంట్కి ఆక్సిజన్ది ఒకటి మార్కర్లా పెట్టుకోమంటాం ఇన్ కేస్ సిమ్టమ్స్ తగ్గట్లేదు ఆఫ్టర్ ఫైవ్ డేస్ ఆఫ్ ట్రీట్మెంట్ దెన్ దే హ్యావ్ టు కమ్ టు హాస్పిటల్ అక్కడ చెక్ చేసుకోవాలి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అవసరమైతే అడ్మిట్ అవ్వాలి ఓకే సో ఇప్పుడు కొన్ని సిటీ స్కాన్స్ కూడా చేస్తున్నారు సో ఉందా లేదా ఇన్ఫెక్షన్ కనుక్కడ సిటీ స్కాన్ ఎవరికి అవసరం అసలు దీనికి ఎక్స్పోజ్ అవ్వడం కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది రేస్ వల్ల సో ఇట్ ఈస్ సిటీ స్కాన్ ఏ సమయంలో చేస్తారు సిటీ అన్నది ఓపీ పేషెంట్స్లో ప్రతి పేషెంట్కి ఆర్టీపీసీఆర్ పాజిటివ్ అన్న ప్రతి ఒక్కరికి చేయన అవసరం లేదు బికాస్ సిటీ చాలా రేడియేషన్ ఎక్స్రే కన్నా సో మనం స్టేబుల్గా ఉన్న పేషెంట్స్కి ఆక్సిజన్ నార్మల్గా ఉన్న వాళ్ళకి వెయిట్ చేయమనొచ్చు బట్ చాలా సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆక్సిజన్ కొంచెం పడిపోతున్న వాళ్ళకి ఇమ్మీడియట్గా చేయాలి చేసి దాని స్కోరింగ్ ఉంటుంది స్కోరింగ్ బట్టి మనం అడ్మిషన్ అవసరమా లేకపోతే ఓపీలోనే దే నీడ్స్ స్టిరాయిడ్స్ అవసరమా అన్నది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు ఓకే సో డాక్టర్స్ డిసైడ్ చేసే బట్టి సిటీ స్కాన్ కొంచెం కి ఎక్స్పోజ్ అవ్వకూడదు కాబట్టి అది చాలా వరకు అవాయిడ్ చేస్తారు కానీ చాలా మంది పేషెంట్స్ ఎలా అంటే భయపడిపోయి మాకేముందో ఏముందో ముందే చూసుకోవాలని చెప్పి డే వన్ చిన్న ఫీవర్ ఉన్న దే ఆర్ గోయింగ్ అండ్ గెటింగ్ డన్ విచ్ నాట్ నెసరీ అప్పుడు సిటీ నార్మల్ ఉంటుంది బట్ అప్రిహెన్షన్ వల్ల చేసుకుంటున్నారు ఓకే బట్ రేడియేషన్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు యాంటీవైరల్ ఇంజెక్షన్ రెమిడెసివర్ అనేది ప్రస్తుత కాలంలో మెడిసిన్ ఎక్కడ దొరకని ఇంజెక్షన్ సో ఇది ఇంత ఎక్కువగా వాడడం ఎందుకు వాడుతున్నారు అసలు వాడచ్చా వాడకూడదా ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని వాడాలి అది మొ జనరల్గా ఇన్పేషెంట్స్కి అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకే ఐవీ ఫామ్ అది ఇట్స్ నాట్ ఎ ట్యాబ్లెట్ సో ఇంజెక్షన్ ఫామ్లో ఇస్తామన్నమాట సో ఎప్పుడైతే పేషెంట్ సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్కి ఫైవ్ డేస్ ఇస్తామన్నమాట సో ఫస్ట్ డే టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్ చొప్పున ఇస్తాము సెకండ్ డే నుంచి హండ్రెడ్ ఫోర్ డేస్ ఇస్తాము సో దానివల్ల డెఫినెట్గా వైరస్ చనిపోతుందా అంటే చెప్పలేము బట్ డెఫినెట్లీ పేషెంట్స్ కొంతమంది చాలామంది ఇంప్రూవ్ అవుతున్నారు దట్స్ వై దాని వాడకం ఎక్కువైంది అంటే స్టార్టింగ్ స్టేజెస్ ఇంజక్షన్ ఇస్తారా లేకపోతే స్టార్టింగ్ లో కాదు ఇనిషియలీ ఓపీ పేషెంట్స్ టాబ్లెట్స్ మీదనే ట్రీట్ చేస్తాం ఓకే బట్ ఎప్పుడైతే అడ్మిషన్ అవసరం పడుతుందో అడ్మిషన్ అవసరమైన పేషెంట్ డెఫినెట్ గా సిక్ అన్నట్టు స్టేబుల్ స్టేబుల్ గానే ఉన్నా కూడా ఆక్సిజన్ లెవెల్స్ అవన్నీ సిమ్టమ్స్ ఎక్కువ అవ్వడం గానీ వాళ్ళ మార్కర్స్ ఎక్కువ అవ్వడం గానీ బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు దెన్ అప్పుడు వైరల్ ఇస్తాం అనమాట యాంటీవైరల్ ఓకే సో ఫర్ ఫైవ్ డేస్ ఇచ్చి చూస్తాము ఎలా ఉంది రెస్పాన్స్ ఇఫ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ దాంతోపాటు స్టిరాయిడ్ కూడా ఇస్తాము ఓకే సిక్నెస్ బట్టి అది మళ్ళీ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు నెక్స్ట్ పోస్ట్ డిశ్చార్జ్ ప్రికాషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం అంటే ఒకసారి డిశ్చార్జ్ అయిన తర్వాత సో అది వాళ్ళు ఎలా ఉండాలి ఇంట్లో మనం డిశ్చార్జ్ అయిపోయాం కదా హ్యాపీగా తిరగొచ్చు అని అట్లా ఏం లేదు అగెయిన్ దే హ్యావ్ టు బి ఐసోలేటెడ్ ఇప్పుడు మనం హాస్పిటల్లో వాళ్ళు ఫైవ్ డేస్ వన్ వీక్ ఉంటారు అనుకోండి సో డెఫినెట్లీ ఇంకో వన్ వీక్ ఇన్ఫెక్టివిటీ టూ వీక్స్ టు త్రీ వీక్స్ టు ఫోర్ వీక్స్ కూడా ఉంటుంది ఇప్పుడు పేషెంట్స్కి సో డెఫినెట్లీ వాళ్ళు ఐసోలేట్ చేసుకోవాలి మాస్క్ పెట్టుకోవాలి సో ఇంట్లో వాళ్ళందరితో ఐసోలేట్ చేసుకోవాలి మళ్ళీ పల్స్ ఆక్సిమీటర్తో చెక్ చేసుకోవాలి ఆక్సిజన్ డయాబెటిక్స్ అయితే షుగర్స్ అన్ని చూసుకుంటూ ఉండాలి ఓకే హార్ట్ పేషెంట్స్ వాళ్ళు రెగ్యులర్ మెడికేషన్ తీసుకోవాలి ఏమైనా కాంప్లికేషన్స్ డెవలప్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళు తిరిగి హాస్పిటల్కి రావాలి ఓకే సో ఆఫ్టర్ వన్ టు టూ వీక్స్ అగైన్ వాళ్ళు టెస్ట్ చేసుకుని ఆర్టీపీసీఆర్ నెగిటివ్ అయితే అప్పుడు నెగిటివ్ కింద ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటుంది మరొక ఫంగల్ ఇన్ఫెక్షన్స్ బ్లాక్ ఫంగస్ సో ఈ బ్లాక్ ఫంగస్ వచ్చింది అనే లక్షణాలు పైకి ఏ విధంగా కనిపిస్తాయంటారు యూకార్ మైకోసిస్ అంటాం అదే యూజువల్లీ డయాబెటిక్స్లో ఇమ్యూనో సప్రెస్డ్ పేషెంట్స్లో జనరల్గా చూస్తాం కానీ ఇప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్లో మనం స్టిరాయిడ్స్ ఎక్కువ యూసేజ్ ఎక్కువైంది కాబట్టి స్టిరాయిడ్స్ పెట్టేటప్పుడు అది ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతుంది జనరల్గా అది ఫంగస్ స్పోర్ట్స్ మనం ముక్కులోంచి తీసుకున్నప్పుడు ముక్కులో సెట్టినయి సైనసెస్లోకి వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్ళి వచ్చి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది పేషెంట్ చూసినప్పుడు ఈ కళ్ళు బయటకి ఇలా రావడం రాప్టోసిస్ అంటాం సైనసెస్ దగ్గర పెయిన్ రావడము ఓకే ముక్కులోంచి బ్లాక్గా డిశ్చార్జ్ ఏదైనా రావడం సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే పేషెంట్ జనరల్గా ఫీవర్తో ప్రెసెంట్ అవ్వడం ఇవన్నీ ఉన్నప్పుడు మనం డౌట్ వస్తుంది పేషెంట్ ఈజ్ ఆన్ ఆన్ స్టిరాయిడ్ లైక్ డయాబెటిక్ దెన్ మనం చెక్ చేస్తాం సిటీ స్కాన్ ఆఫ్ పారానేసల్ సైన్సెస్ బ్రెయిన్ అండ్ దెన్ నేషనల్ సెక్రిషన్స్ ఉంటే ఫంగల్ స్టెయిన్స్ అవన్నీ చేయాలి ఓకే ఇది కంటి చూపును కూడా పోగొడుతుంది అనేది వినిపిస్తోంది సో ఇందులో ఎంతవరకు కరెక్ట్ ఉందంటారు అయితే అందరిలో అంటే కోవిడ్ వచ్చిన అందరిలోనే అది కనిపిస్తుంది అంటారా ఆర్ స్పెసిఫిక్గా ఏమైనా కండిషన్స్ ఉన్నాయంటారా కోవిడ్ వచ్చిన అందరిలో ఫంగస్ రాదు చాలా పేషెంట్లు మేము ఇప్పుడు వందలు వందలు ట్రీట్ చేసాం కానీ ఏ ఒక్కళ్ళో ఇప్పుడు నేను చూడలేదు మ్యూకర్మైకోసిస్ బట్ అది వస్తుంది వెరీ రేర్లీ బట్ డయాబెటిక్స్లో ఇమ్యూనో సప్రెస్డ్ లైక్ రెట్రోవైరల్ పేషెంట్స్లో క్యాన్సర్ పేషెంట్స్లో ఆల్రెడీ ఆన్ క్యాన్సర్ కీమోథెరపీ దీస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మీరు అడిగినట్టు కన్ను చూపు పోతుందా అంటే పోయే రిస్క్ ఎక్కువ కళ్ళు ఇన్వాల్వ్ అయితే సడన్గా వాళ్ళ చూపు తగ్గిపోతుంది సో అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏమి అది తీసేయాలి ఓకే సో దానికన్నా ముందు స్టేజ్లోనే మనం దాన్ని కనిపెట్టి పవర్ఫుల్ యాంటీఫంగల్ మెడికేషన్ అవి పెట్టుకోవాలి ఓకే సో డిశ్చార్జ్ అయిన తర్వాత లంగ్ కెపాసిటీని పెంచుకోవడానికి కానీ లంగ్స్ అప్పటికి ఎఫెక్ట్ అయి ఉంటాయి సో దాన్ని మనం ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు సో మనం హాస్పిటల్లో ఉండగానే ఇన్సెంటివ్ స్పైరోమెట్రీ అనే ఒక టేస్ట్ మెషిన్ ఉంటుంది త్రీ బాల్స్ ఉంటాయి అన్నమాట సో పేషెంట్ హ్యాస్ టు ఇన్హేల్ ఎక్స్హేల్ వాటితో ఎక్సర్సైజెస్ చేయాలి సో ఆ బాల్స్ అన్నీ లేవాలి కంప్లీట్గా పైకి సో దట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ ఫర్ ద లంగ్స్ అనమాట ఇది ఎక్కడ హాస్పిటల్ హాస్పిటల్లో చేయిస్తాము దాన్ని వాళ్ళకి ఇంటికి ఇస్తాము హావ్ టు డూ ఇట్ లైక్ ట్వంటీ టైమ్స్ డే వాళ్ళ కెపాసిటీ బట్టి సో లంగ్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయినాయో పేషెంట్స్ కి స్లోగా ఎక్సర్సైజ్ చేస్తూ పోతుంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది సో ఎర్లీ రికవరీ ఛాన్సెస్ ఉంటుంది ఉంటాయి చేయాలంటారు ఆఫ్టర్ డిస్చార్జ్ నార్మల్ లైక్ టు వీక్స్ ఓకే దే కెన్ డూ ఇట్ మోర్ దెన్ టూ వీక్స్ ఆల్సో దట్స్ ఓన్లీ అన్ ఎక్సర్సైజ్ ఓకే సో ఇది నార్మల్గా డిశ్చార్జ్ అయిన వాళ్ళల్లో నార్మల్గా హెల్దీ పర్సన్స్లో కోవిడ్కి ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళలో లంగ్ కెపాసిటీని పెంచుకోవాలంటే ఆర్ దాని యొక్క హెల్దీ పెంచుకోవాలంటే ఏం చేయాలంటారు వితౌట్ కోవిడ్ అంటున్నారు వితౌట్ కోవిడ్ నార్మల్ కన్ హెల్దీ పర్సన్ యోగా చేసుకోవచ్చు డైలీ వాకింగ్ ఎక్సర్సైజెస్ అంతే సో డైలీ నార్మల్ పీపుల్కి ఇన్సెంటివ్స్ పైరోమెటరీ చెప్పాము సో నార్మల్ యోగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా దాట్ దే కెన్ డూ ఓకే సో హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే లంగ్స్ ఆటోమేటికలీ నార్మల్ ఉంటాయి ఎస్పెషల్లీ స్మోకర్స్లో స్మోకర్స్ అయితే స్మోకింగ్ తగ్గించుకోవాలి సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఓకే సో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి మాట్లాడుకుంటే వ్యాక్సినేషన్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ బిఫోర్ వ్యాక్సినేషన్ తీ వ్యాక్సినేషన్ తీసుకునేటప్పుడు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలంటారా తీసుకునే ముందు ఎలాంటి పర్సన్స్ అంటే జలుబు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలా వ్యాక్సినేషన్ తీసుకునే అట్లీస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ ముందు మనం ఫీవర్ జలుబు ఒళ్ళు ఇలాంటివి ఏం లేకుండా ఉండాలి ఒకటి ఓకే తీసుకున్నప్పుడు వ్యాక్సిన్ చేసుకోకూడదు ఫ్యూ పేషెంట్స్ బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు హార్ట్ పేషెంట్స్ వాళ్ళు సో వాళ్ళు కూడా రబ్ చేసుకోకూడదు సో జస్ట్ అలా ఒత్తి వదిలేయాలి తర్వాత ఇంకొక గ్రూప్ లైక్ ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారో ట్యాబ్లెట్స్ మీద అది రక్తం పలుచిబడుతుంది వాళ్ళలో దానికి మాకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి ఎవరు చేసుకోవాలి ఎవరు ఆ ట్యాబ్లెట్ ఆపి త్రీ డేస్ ఆపి తర్వాత చేసుకోవాలి సో అలాంటివన్నీ ఉన్నాయన్నమాట సో వాళ్ళు డాక్టర్స్ అడ్వైజ్ ముందే తీసుకోవాలి ఎన్ని రోజులు ఆపాలి ఎప్పుడు తీసుకోవాలి వ్యాక్సినేషన్ అలా ఆ మెడికేషన్ లేని వాళ్ళైతే ఓన్లీ వన్ వీక్ ముందు ఏం లేదు ఫీవర్ ఏం లేదు లేదంటే దే కెన్ ఇట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మాస్క్స్ అనేది మనం మన దగ్గర ఒకే ఒక్క వెపన్ మాస్క్ అని చెప్పచ్చు ఈ మాస్క్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్స్ ఉన్నాయి క్లోత్ ఉన్నాయి సో ఇలా ఏది వాడాలి ఎలాంటిది వాడాలి ఇప్పుడు ప్రస్తుతానికి డబల్ మాస్క్ కూడా యూజ్ చేసే పరిస్థితికి వచ్చేసింది సో నిజంగా డబల్ మాస్క్ యూస్ చేయాలా ఆర్ సింగిల్ మాస్క్ అయితే ఎలాంటిది యూస్ చేయాలి అవి ఎక్కడ లో చాలా వెరైటీస్ ఉన్నాయి బేసికలీ వన్ చాలా మంది యూస్ చేసేది సర్జికల్ మాస్క్లు అంటే పల్చగా బ్లూ కలర్లో వస్తాయి కదా సర్జికల్ మాస్క్ అది అంత ప్రొటెక్షన్ ఉండదు ఓకే సో ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ ఎన్ నైన్టీ ఫైవ్ అని బ్రాండ్ వస్తుంది ఓకే ఆ మాస్క్లు అయితే కొంత ప్రొటెక్షన్ సో అవి మల్టీలేయర్డ్ ఉంటాయి మాస్క్లో అవి కొంచెం పోరస్గా ఉంటే వైరస్ ఎంట్రీని కొంచెం ప్రివెంట్ చేస్తాయి సో ఎన్ నైన్టీ ఫైవ్ ఓకే క్లాత్ మాస్క్లు ప్రొటెక్షన్ చెప్పలేము ఓకే సో ఇంకా డాక్టర్స్ యూస్ చేసేవి ఇంకా ఫిల్టర్స్ ఉంది డిఫరెంట్ రెస్పిరేటరీ మాస్క్స్ ఓకే సో అది యూజువల్లీ డాక్టర్సే వాడతారు జనరల్ పబ్లిక్లో వాడాలంటే ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ఓకే కొనుక్కోవాలి సో ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ కొంచెం ప్రివెంట్ చేస్తాయంటారు కొంచెం లిటిల్ బెటర్ ఓకే క్లాత్ మాస్క్స్ అంతగా ప్రొటెక్ట్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది సో ఈ డబుల్ మాస్క్స్ అనేది యూస్ చేయొచ్చు అంటారా అట్లీస్ట్ అది చెయ్యొచ్చు ఎన్ నైంటీ ఫైవ్ పెట్టుకుని పైన ఇంకో పెట్టుకుంటున్నాము ఇట్స్ అ పర్సనల్ చాయిస్ ఓకే ఓకే నెక్స్ట్ హౌ టు హౌ కోవిడ్ సో ఫస్ట్ థింగ్ దే బి ఐసోలేటెడ్ ఐసోలేషన్ అంటే ఎవరికి వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి ఏమాత్రం సింప్టమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నా వాళ్ళు కంప్లీట్గా ఐసోలేట్ చేసుకోవాలి బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ఈజ్ కంపల్సరీ ఓకే ఎనీ సిమ్టమ్ ఏమొచ్చినా ఇమ్మీడియట్లీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకొని ఇఫ్ దట్ ఈస్ పాజిటివ్ దే హ్యావ్ టు బి ఐసోలేటెడ్ దే హ్యావ్ టు స్టార్ట్ మెడికేషన్ ఇఫ్ దర్ సింటమాటిక్ అంటే ఫీవర్ అవన్నీ ఉంటే ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ స్పీక్లో చాలా సలహాలు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి ఇది వాళ్ళకి డాక్టర్ స్పీక్ చివన కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అసలు నమస్తే